హలో వ్యూవర్స్ వెల్కమ్ టు శ్రీ న్యూస్ మా నవూరి ముచ్చట్లు ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వచ్చేసాను ఆషాఢ మాసం అనగానే అందరికీ గుర్తుకొచ్చేది కొత్త కొత్త కోడళ్ళు ఇంకా మరీ ముఖ్యంగా గోరింటాకు అసలు గోరింటాకు ఎందుకు పెట్టుకుంటారు చాలామంది ఈ రోజుల్లో కోణలతో పెట్టుకుంటుంటే పర్టికులర్గా ఆకు తెచ్చుకుని రుబ్బుకొని పెట్టుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు ఆషాఢమాసంలో గోరింటాకు పెట్టుకోవాలి కాబట్టి పెట్టుకుంటున్నాం అంతే అంటారా లేదు ఆషాఢమాసంలో పెట్టుకున్న గోరింటాకు ఎర్రగా పండితే మంచి మొగడొస్తాడు అని పెట్టుకుంటున్నామంటారా ఏదైనా అసలు గోరింటాకు ఎందుకు పెట్టుకుంటున్నామో చాలామందికి తెలియదనే చెప్పాలి అసలు ఈ గోరింటాకు ఎలా పుట్టింది ఎక్కడి నుంచి వచ్చింది అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం మరి ఈ విషయాలన్నీ పూర్తిగా తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి మరియు సబ్స్క్రైబ్ంటాకు ఒక అది అదేంటో తెలుసా గౌరింటాకు గౌరి ఇంటి ఆకు గౌరీదేవి బాల్యంలో తన తో వనంలో ఆడుకుంటూ ఉన్న సమయంలో రజస్వల అయిందట ఆ రక్తపు చుక్క నేలకు తాకగానే ఓ మొక్క పుట్టింది ఆ వింతను చూసిన చెలకత్తలు అందరూ పర్వతరాజుకు చెప్పగా సతీ సమేతంగా చూసేందుకు వచ్చాడు అంతలోనే ఆ చెట్టు పెద్దదైపోయి నేను సాక్షాత్తు పార్వతి రుధిరాంసతో జన్మించాను నా వలన లోకల్లో ఏ ఉపయోగం కలుగుతుంది అని అడిగిందట అప్పుడు పార్వతీదేవి చిన్నతనంతో ఆ చెట్టు ఆకులు కోసిందట అప్పుడు ఆమె వేళ్ళు ఎర్రగా అయిపోయాయి అయ్యయ్యో నా బిడ్డ చేయి కందిపోయింది అనుకునేలోపు పార్వతి నాకు ఏ విధమైనా బాధ కలగలేదు అని ఖచ్చితంగా చెప్పిందంట పైగా చాలా అలంకారంగా అనిపిస్తుంది నాన్నగారు అని కూడా నిన్నంట అప్పుడు పర్ అప్పుడు పర్వతరాజు ఇకపై స్త్రీ సౌభాగ్య చిహ్నంగా ఈ గోరింటాకు మానవ లోకంలో ప్రసిద్ధమవుతుంది అని చెప్పారట రజస్వల సమయాన ఉద్భవించిన ఈ చెట్టు స్త్రీల గర్భాశయ దోషాలను తొలగిస్తుందట అతి వేడిని తొలగించి స్త్రీల ఆరోగ్యాన్ని కాపాడుతుంది తన రంగు వలన చేతులకు కాళ్లకు అందాన్ని ఇచ్చే అలంకార వస్తువుగా కనబడుతుంది అంతే కదా చేతులకు గోరింటాకు పెట్టుకోగానే ఎక్కడ లేని అందం అంతా మన చేతులకు వచ్చేస్తుంది తన రంగు వలన చేతులకు కాళ్లకు ఇస్తుంది అని చెప్పారట పర్వతరాజు అందుకే కదా మన చేతులకు గోరింటాకు పెట్టుకోగానే ఎంతో అందంగా కనిపిస్తూ ఉంటుంది ఇలా ఆశీర్వదించి ఈ చెట్టు జన్మకు సార్థకత అనే పలకగా గౌరీతో సహా అందరూ ఆ చెట్టు ఆకుల పసరుతో చేతులు కాళ్ళు అందంగా తీర్చిదిద్దుకున్నారట అదే సమయంలో కుంకుమకు ఒక సందేహం కూడా వచ్చిందట నుదుటను కూడా ఈ ఆకుతో బొట్టు పెట్టుకుంటారేమో నా ప్రాధాన్యత తగ్గిపోతుందేమో అని గౌరీదేవితో బాధగా చెప్పిందట అప్పుడు గౌరీదేవి ఈ ఆకు నుదుటన పండదు అని చెప్పిందట కావాలంటే మీరు పెట్టుకుని చూడండి గోరింటాకు నుదుటన పండదు ఇక శాస్త్రపరంగా చూస్తే ఈ ఆకు గర్భాశయ దోషాలను తీసివేస్తుంది అరచేతి మధ్యలో స్త్రీ గర్భాశయానికి రక్తం చేరవేసే ప్రధాన నాడులు ఉంటాయి వాటిలోని అతి వాటిలోని అతి ఉష్ణాన్ని లాగేసి ప్రశాంతత పరుస్తుంది ఈ గోరింటాకు ప్రసవం కాగానే గోరింటాకు ముద్దగా నూరి ఆ బాలింత చేత మింగిస్తే ప్రసవం వలన ఏర్పడే గర్భాశయ బాధలు నయమైపోతాయట ఇక భర్తకు గోరింటాకు గల అనుబంధం గురించి చెప్పాలంటే స్త్రీలలోని హార్మోన్లు పనితీరు చక్కగా ఉన్నందువల్ల దేహం కూడా చక్కగా సున్నితంగా అందంగా ఉంటుంది అలా లేతగా ఉన్న చేతులకు పెట్టుకున్న గోరింటాకు మరింత అందంగా పండి కనిపిస్తుంది ఆ పండడం అనేది ఆ మగువ ఆరోగ్యాన్ని సూచిస్తుంది ఆరోగ్యమే మహాభాగ్యం కదా అందంగా ఉన్న అమ్మాయికి చక్కని భర్త వస్తాడు ఆరోగ్యకరమైన దాంపత్యానికి కారణమైన ఆ భార్యను ప్రేమిస్తాడు కదా అందుకే చేతులు ఎర్రగా పండితే మంచి మొగుడొస్తాడు అని అంటారు ఇవన్నీ కూడా అందుకే మన పెద్దలు ఎంతో దూరదృష్టితో ఆలోచించి చెప్పారు గోరింటాకును మనం అందరం శాస్త్రీయంగా ఆలోచించి ఆదరిస్తే అన్ని విధాల ఆరోగ్యం ఆనందం లభిస్తాయి నిజానికి ఈ గోరింటాకు మనకు సంవత్సరం పొరువునా దొరుకుతుంది కానీ వేరే అప్పుడు పెట్టుకునేదానికి ఈ ఆషాఢ మాసంలో పెట్టుకునేదానికి ఎంతో తేడా ఉంటుంది కొత్త పెళ్లి కూతురు ఈ ఆషాఢ మాసంలో అత్తవారింట్లో ఉండకుండా పుట్టింటికి వెళుతుంది ఆమె పుట్టింట్లో ఉన్నప్పుడు చేతులకు గోరింటాకు పెట్టుకుని ఎర్రగా పండిన చేతులు చూసుకుని భర్తను గుర్తు చేసుకుని తెగ మురిసిపోతూ ఉంటుంది చేతుల్లో గోరింటాకు ఎంత ఎర్రగా పండితే అంత మంచి భర్త లభిస్తాడు అంత ఎక్కువ ప్రే అంత ఎక్కువ ప్రేమిస్తాడు అని అంటారు కదా ఇక శాస్త్రీయంగా మరో విషయం ఏమిటి అంటే ఆషాఢ మాసం వర్షాకాలం ఈ కాలంలో తరచూ తడుస్తూ ఉండడం వల్ల కాళ్ళు పగుళ్లు చర్మ వ్యాధులు వస్తాయి వీటి బారి నుంచి తప్పించుకోవడానికి కూడా గోరింటాకు పెట్టుకుంటారు గోరింటాకు వల్ల ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటాయి శరీరంలో అతి ఉష్ణం రాకుండా ఉంటుంది అంతేకాదు ఇంతటి అద్భుతమైన ఆరోగ్యకరమైన మన గోరింటాకును ఈ రోజుల్లో హెన్నాగా కోనుల్లో పెడుతున్నారు కానీ అలాగే కాకుండా మన పెద్దలు చేసినట్లు చెట్టుకు దొరుకుతున్న ఆకులనే తీసుకుని వాళ్ళు చెప్పినట్లు నూరుకుని పెట్టుకుంటే ఆ ఔషధ గుణాలు మనకు నూటికి నూరు పాళ్ళు లభిస్తాయి ఇది మన గోరింటాకు కథ అవును మీరందరూ గోరింటాకు పెట్టుకున్నారా ఆషాఢమాసం ఎన్నో రోజులు లేదండోయ్ తొందరగా గోరింటాకు పెట్టుకోండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ శ్రీ న్యూస్ మాన ఊరి ముచ్చట్లు